గత గడిచిన దశాబ్ద కాలాన్ని ఒకసారి ఇక్కడ యువత గమనిస్తే ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది, దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది, ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తుంది, దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి, పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనిపిస్తున్నాయి. 2028 నాటికి మహారాష్ట్రను 100,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు, తద్వారా మీ అందరికీ ఉపాధి అవకాశాలు వచ్చేలా, మీ అందరూ అభివృద్ధి చెందేలా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. భారతదేశాన్ని 5,00,000,000,000,000 జీడిపితో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మన మహారాష్ట్ర నేల బాలాసాహెబ్ ఠాక్రే కలలకన్న నేల, పుట్టిన నేల, నడిచిన నేల, ఈ నేల కీలక పాత్ర పోషించబోతుంది. ఇందుకోసం మహాయుతి ప్రభుత్వం బోకర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసింది. దీనికి కారణంగా స్థానిక మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన మెరుగుదల ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ట్రాఫిక్ను సులభతరం చేయడానికి సరికొత్త ఫ్లైఓవర్స్, మరి రాష్ట్రంలోనే అతిపెద్ద పోలీస్ స్టేషన్ ఉన్నాయి. నేను వకీల్ సాబ్ అయితే సినిమాలు అయితే రియల్ వకీల్ సాబ్, కుమారశ్రీ జయ అశోక్ చవన్, మనం వకీల్ సాబ్ని గెలిపిద్దామా లేదా, మనం వకీల్ సాహెబా, మన వకీల్ సాహెబ్ ఆయన గెలిపిద్దాం. అశోక్ చవాన్ గారి పరంపరని వారి నాన్నగారు అప్పర్ బహిరీద్ అంటారు. ఎండిపోయిన నేలకి నీళ్లు రాని నేలకి నీళ్లు తెచ్చి నేల, ఈరోజు పంట పొలాలు సస్యశ్యామలంగా ఉన్నాయి ఈ బోకర్ నియోజకవర్గంలో అంటే చవన్ గారి నాన్నగారు వాళ్ళు తరతరాలుగా చేస్తున్న కృషి. ఆ నేపథ్యంలో కుమారి జయ శ్రీజయ అశోక్ చవాన్ గారిని ఈ ఎన్నికల్లో ఇంకో 2 రోజులు వస్తున్నాయి గుర్తుపెట్టుకొని కమలం గుర్తు కమల్ చిహ్నం మీద బలంగా ముద్రైంది. శ్రీ జయ అశోక్ చవాన్ గారిని మనం గెలిపించాలి. మనం కేవలం చప్పట్లు కొడితే సరిపోదు, నిలబడాలి, ఓట్లేయాలి. అలాగే సంతూక్ రావు హంబర్డే గారికి లోక్సభ ఎంపీగా మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి, వారిని నాందేడ్ మన ఎంపీగా నిలబడుతున్నారు. మన నియోజకవర్గం ఓట్లు కూడా వారికి మనస్ఫూర్తిగా మనందరం వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నేను ఇందాక అశోక్ చవాన్ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం మహిళలకు ఏటా కొంత మొత్తాన్ని అందజేస్తుందని చెప్పారు. మీరందరూ చాలామంది పక్కన తెలంగాణ నుంచి వచ్చారు, జై తెలంగాణ. మీకు తెలుసు కదా నా తెలంగాణ అంటే గుండె ఎలా కొట్టుకుంటుంది. నాకు నాకు ఇష్టమైన పాట తెలుసు కదా, బండెలక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకు నైజాము సర్కరూడ. అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మీరు మహారాష్ట్రలో ఉన్నా, బోకర్లో ఉన్నా, మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు, తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు.
మనందరం మన ఎంపీ మన ఎమ్మెల్యే అభ్యర్థులకు నిలబడాలి. కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇది నిజంగా ప్రజల పట్ల నిబద్ధత, ప్రజా ప్రయోజనాల కోసం కేవలం అధికారం కోసమాను. మహావికాస్ ఆగాది అనే ఈ విభజించే పాలించే విధానంలో మనం బందీలు అవ్వకూడదు. మహారాష్ట్ర అభివృద్ధి పదంలో పయనించాలంటే సుస్థిరత ప్రభుత్వం కావాలి. కాబట్టి కేవలం మహారాష్ట్రనే కాదు, దేశం మొత్తాన్ని ఏకపార్టీపైకి తీసుకెళ్ళగలగలే నాయకత్వం ఎక్కడుంది? అందరినీ కలుపుకలే నాయకత్వం ఎక్కడుంది? ఎవరిలో ఉంది? మోడీజీలో ఉంది. వారికి మనం మద్దతు తెలపాలి. ఎక్కడ స్థిరత్వం ఉంటుందో అక్కడ సమర్థ పాలన ఉంటుంది. మనందరం మరాఠీ, తెలుగు, కన్నడ అనే భావాలను అధిగమించి కలిసికట్టుగా దేశం కోసం ముందుకు సాగాలి. మనం భారతీయులం. ఇదే మన హృదయాల్లో మొదటి ఉండాల్సిన బలమైన భావన. మీరు మరాఠీ, నేను తెలుగు, ఇంకొందరు గుజరాతీ అయి ఉండొచ్చు, కానీ దీనికంటే ముందు మనం భారతీయులం. భారతీయులమా కాదా? భారతీయులుగా దేశం పట్ల గౌరవం, విధేయత కలిగి ఉండటం మన కర్తవ్యం. ఎన్డీఏ కూటమి కూడా ఇదే భావనను ముందుకు తీసుకెళ్తుంది. ఐక్యంగా ఉంటేనే మనం ముందుకు సాగుతాం. చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం, కర్రల్ని కలిపి ఉంచితే ఒక్కొక్కటి కది సీర కొట్టచ్చు, కానీ మొత్తం ఆ కర్రల్ని మొత్తం ఒకచోట పెడితే ఎవరిని ఎవరు కొట్టడం సాధ్యం కాదు. మనం ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, జాతి మతాలు భేదం లేవు, అందరం కలిసికట్టుగా ఉంటే దేశం అద్భుతంగా ఉంటుంది, మోదీ గారి నాయకత్వంలో బలంగా ఉంటుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇదే మన నినాదం. భారతదేశం ఎప్పుడూ వివక్ష చూపలేదు. ఇప్పటికీ మన సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్స్ హిందువులు కాదు, ఒక అమీర్ ఖాన్, ఒక సల్మాన్ ఖాన్, ఒక షారూక్ ఖాన్. మనం గుండెల్లో పెట్టుకున్న ఈ దేశం అబ్దుల్ కలాం గారిని గుండెల్లో పెట్టుకుంది. మనకి హిందువులు లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, సబ్కా సాత్ సబ్కా వికాస్. మన దేశ ప్రజలు, సనాతన ధర్మాన్ని నమ్మే ప్రజలు అంధాన్ని ఆరాధిస్తారు. అయితే ఇదే ఉదాహరణ పాకిస్తాన్లో దొరకదు, బంగ్లాదేశ్లో దొరకదు, మనకే దొరుకుతుంది. ఎందుకంటే ఇది సనాతన ధర్మం నేల. ఈ మరాఠ్వాడా గడ్డపై కులం పేరుతోనూ, రిజర్వేషన్ల పేరుతోనూ విభజించే ప్రయత్నం చేస్తే ఈ మరాఠా వీరుల నేల విడిపోని, వంగని వెన్నెముక వంగని వీరుల రక్తం ప్రవహిస్తోంది. శివరాయాన్ని సాంగిత్లే హోతేకి మరాఠా తితూకా మేళవావా, మహారాష్ట్ర ధర్మ వాడువావా. శివరాయులు ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్ర మరాఠా తితూకాన్ని సేకరించి మరాఠా ధర్మాన్ని ప్రచారం చేయాలని చెప్పారు. ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది. విడిపోయి బలహీన పడదామా, లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా, లేదా కలిసి బంగారు భవిష్యత్తును నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా, లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రస్తావం.
ఇందాక చెప్పింది మీకు కొంత హిందీ కొంచెం మరాఠీలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మే మరాఠీ, మే తెలుగు, మే కన్నడ్ వాళ్ళ భావన సే ఊపర్ ఆక సాత్ మే చల్నా హై. హమ్ భారతీయ హై ఔర్ యే ఏక్ ఏసా భావ హై జో మేరే హమారే దిలో దిమాగ్ మే ప్రథమ హోనా చాహియే. ఆప్ మరాఠీ హో, మే తమిళ హో, కోయి గుజరాతీ హై, యే సబ్ సచ్ హై, లేకిన్ ఇస్సే భీ బఢ్కర్ హమ్ భారతీయ హై. ఔర్ హమారా భారతీయ హోనా రాష్ట్ర కే ప్రతి ఆధార్ సమ్మాన్ ఏక్ నిష్ఠ హోనా హమారా కర్తవ్య హై. ఔర్ ఎన్డీఏ భీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కి నేతృత్వ మే ఇసీ విచారధారా కో ఆగే బఢ్ రహా హై ఔర్ ఆగే బఢ్ రహీ హై. సాత్ మే చలెంగే, సాత్ రహేంగే తో హీ ఆగే బఢేంగే. జైసే ఏక్ లకడీ కో గుట్టే సే ఏక్ ఏక్ లకడీ నికాల్ కర్ తోడే తో టూట్ జాతీ హై, వహీ పూరా కట్ఠా తోడ్నే కి కోషిష్ కరే తో నహీ టూట్తా. ఠీక్ వైసే హీ హమారా దేశ్ హై, జబ్ తక్ హమ్ సాథ్ హై, జబ్ తక్ హమ్ సాథ్ హై సురక్షిత్ హై, జబ్ తక్ హమ్ సాథ్ హై సురక్షిత్ హై. ఔర్ సాథ్ మిల్కే మోడీ జీ కే కందే సే కందా మిలాకర్ దేశ్ కో ఆగే లే జా సక్తే హై. జ్యాదా దూర్ నహీ పడోసీ దేశో పాకిస్తాన్ ఔర్ బంగ్లాదేశ్ కా హీ ఉదాహరణ లే తో హమ్ దేఖ్ పాయేంగే కి ఏక్ సాథ్ నా హోనే సే వో హిందువో కా క్యా హాల్ హువా హై. హమ్నే కభీ భేదభావ్ నహీ కియా, భారత్ మే కభీ భీ హమ్నే కభీ భేదభావ్ నహీ కియా. అభీ భీ హమారీ ఫిల్మ్ స్టార్ కే ఫిల్మ్ ఇండస్ట్రీ మే సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్ నహీ, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ we love our superstars. It's not about a religion, region, it is about our love. We don't differentiate whether you are a Muslim or a Hindu or a Christian. As long as your heart is Indian, we love you. Is Marathwada ki dharti mein veeron ka khoon hai jo jhukega na tootega. నా జాతికే నామ్ పే, నా ఆరక్షణకే నామ్ పే జోడియా మన్ ఆడో జగ్ జవన్ ప్రగతిన్. శివరాయని సాంగితే హోతే కి మరాఠా తితు కా మేళవావా మహారాష్ట్ర ధర్మ వాడవావా. హమే బట్నా హై ఔర్ కమ్జోర్ హోనా హై, యా జుడనా హై ఔర్ మజబూత్ బన్నా హై. హమే బట్నా హై ఔర్ అప్నే అస్తిత్వ కో ఖతరే మే డాల్నా హై, యా జుడనా హై ఔర్ ఉజ్వల్ భవిష్య బన్నా హై. హమే బట్నా హై ఔర్ అరాజకతా కో ఫైలనా దేనా హై, యా జుడనా హై ఔర్ జన కళ్యాణ్ వికాస్ కి తరఫ్ బఢనా హై. హమ్ సోచనా హై ఆకో దో దిన్ టైం హై, టేక్ ఎ గుడ్ డెసిషన్, బలమైన నిర్ణయం తీసుకోండి, మన అభ్యర్థుల్ని గెలిపించండి. ఇంకొక మారు ఇదే మన నియోజకవర్గానికి బోకర్ నియోజకవర్గానికి మన వాళ్ళందరినీ గెలిపిస్తే మళ్ళీ స్వామివారి దర్శనం మన వినాయక గణపతి బప్ప దర్శనం చేసుకుంటామని తెలియజేసుకుంటూ జయ మహారాష్ట్ర, జయ భారత్, జయ హింద్.